నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఆనాటి రాత్రి ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. నెహ్రూ చెప్పిందంతా విన్న దుర్గ నిర్లిప్తంగా నవ్వింది. అనుకున్నాను అలాంటిది ఏదో లేనిదే నువ్వు ఇలా మారుమూల వయసులో ఉన్న శక్తిని వినియోగించకుండా కూర్చోవని, కానీ అంటూ సందేహంగా చూసింది దుర్గ. చెప్పు. పగ అనే రెండు అక్షరాల కోసం నువ్వు అపురూపమైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. దానికోసం ఒక అమాయకురాలి బ్రతుకును నాశనం చేశావు. నిన్ను ప్రేమించే మరొక వ్యక్తి సంగతి గాలి కొదిలేశావు. నీలో కన్న కొడుకును చూసుకునే ఒక వృద్ధురాలికి మనస్తాపాన్ని మిగిల్చావు అంది. దుర్గ మాటలకు నెహ్రూ ఆశ్చర్యపడ్డట్టుగా చూశాడు. నన్ను ప్రేమించే వ్యక్తి ఎవరు? అవును, మదనసేన నిన్ను ప్రేమించింది, చెప్పింది. లేదు, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె వేశ్య. ఆ మాట అన్న నెహ్రూ వైపు కర్కశంగా చూసింది దుర్గ. ఛీ, మగజాతికి హృదయం లేదు. ఉన్నా గుప్పెడంత గుండె చుట్టూ ఇనుప కూడా కట్టుకుని దాని స్పందనని సౌకుమార్యాన్ని సమాధి చేస్తారు. ప్రేమ లేనిదే ఆమె నీకోసం తెగించి అంత సహాయపడుతుందా? కావాలంటే వెళ్ళి చూడు. ఇప్పటికీ ఆమె ఆ లాల్ బంగళాలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందాకేమన్నావు, వేశ్యని కదూ? ఆమె జన్మరీత్యా వేశ్య కావచ్చు, వృత్తిరీత్యా వేశ్య కావచ్చు, ప్రకృతి రీత్యా మీ మగజాతి క్షణక్షణం మానసికంగా వ్యభిచరించటం లేదా? ఎవరయ్యా వేశ్యలు? ఆడదని అవసరాన్ని అసహాయతని గమనించి ఆమె శరీరాన్ని వాడుకునే మీకన్నా ఎవరు చెడిపోయారు? నువ్వు పురుషద్వేషివక్క, నవ్వటానికి ప్రయత్నించాడు నెహ్రూ. హేళనగా నవ్వింది దుర్గ. అవును తమ్ముడు, నా జీవితం నాకు నేర్పిన సత్యాలు అందుకు దోహదం చేశాయి. తాగుడికి బానిసై నా తండ్రి ఇంటి బాధ్యత విస్మరిస్తే నేను చిన్న వయసులోనే ఆ భారాన్ని నెత్తికెత్తుకున్నాను. నిజాయితీగా బ్రతకాలని, నమ్మిన దాన్నే ఆచరించాలని అనుకునే నాకు ప్రతి చోట ఎదురు దెబ్బలే తగిలాయి. 11 సంవత్సరాల పసిపాపను కూడా కామ్యక దృష్టితో చూసే నీచుల్ని చూసి నా రక్తం ఊడికిపోయేది. నాగరికత ముసుగేసుకుని ఎలక్ట్రానిక్ పరికరాలని వాడుకుంటూ అత్యంత ఆధునికమైన వనరులతో బ్రతికే పట్టణాల్లో మృగాలను చూసి చూసి విసిగి వేసారిపోయాను. ఉపాధ్యాయ వృత్తితో ఈ అడవిలో అనాగరికంగా బ్రతికే అమాయకులకు ఆలోచన విధానం నేర్పడానికి ప్రయత్నించాను. చీకటికి వెలుగుకి తేడా తెలుసుకుంటున్న ఆ అమాయకులను నక్సలైట్లను కాల్చి చంపుతూ ఆడవాళ్ల శీలాన్ని దోచుకుంటూ ఈ అడవిలో అరాచకం సృష్టించాయి ఇనుపబూట్లు. ఆ తిరుగుబాటులో నేను, దుర్గ ఇలా ఎందరో బలైపోయారు. ఈ ఘాతుకం చూడలేక ఈ అడవిలో క్రూర మృగాలన్నీ ఖాళీ చేసి వలసపోయాయి తమ్ముడు. దుర్గ కళ్ళు అప్పుడు వర్షించడం ప్రారంభించాయి. నెహ్రూ చెలించిపోయినట్లు చూశాడు ఆమె వైపు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ సంగతి ఎవరికి తెలీదా అన్నాడు ఆవేదనగా. నిద్రపోతున్న వాడిని తట్టి లేపొచ్చు, కానీ మేల్కొని కళ్ళు మూసుకున్న వాళ్ళని ఏం చేస్తాం? ఈ దేశపు ప్రధాని మీద ఏకవాలితే అదొక ఫ్లాష్ న్యూస్ అవుతుంది. డబ్బున్నవాడు దగ్గితే జబ్బని డాక్టర్లంతా హడావుడి పడిపోతారు. కానీ కేవలం మనిషి ఆకారంలో ఉన్న ఈ ప్రజానీకం జనాభా లెక్కల్లో కూడా రారు తమ్ముడు. నీలాంటి యువతరం కూడా సొంత ప్రయోజనాలకై స్వార్థంతో మొగ్గలోనే వసివాడిపోతున్నారు. ఈ సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఎవరు మంచి కోసం నడుం కడతారు? నెహ్రూ తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. కానీ నాకు ఒకందుకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావు తమ్ముడు. ఆలోచించగలగటం మనిషి పురోగతికి నాంది. నా మాట విని నీలో కొడుకును చూసుకోవాలనుకున్న జువేదంబేగంను చూసి ఊరడించిరా. మదనసేనను లాలించి ప్రతిమకు క్షమాపణ చెప్పిరా. రామారావును చంపాలన్న ప్రయత్నం మానుకో అంది. అసంభవం, గట్టిగా అరిచాడు నెహ్రూ. ఆ అరుపుకి ప్రతిధ్వనించింది అడవి. నన్ను క్షమించక్క అన్నాడు నెహ్రూ తలదించుకుని. ఎందుకు తమ్ముడు క్షమాపణలు? నీ అభిప్రాయాలు నీ అనుభవాల్లో నుంచి మొలకెత్తినవి, వాటిని కాదనే హక్కు నీకు లేదు. నా జీవితం నాశనమైన దుర్గ తమ్ముడి కోసం నేనెంత కాలకుట విషయాన్ని మింగి కాలక్షేపం చేస్తున్నానో చూస్తున్నావుగా. కళ్ళు లేని తాతకు మనవరాలిగా, అతనికి చివరి దశలో ఊరట కలిగించడం కోసం కొరగాని ఈ శరీరాన్ని మేపుతున్నాను. మన కోసం మనం కాక ఇతరుల కోసం బ్రతకడంలో ఉన్న ఆనందం అది అనుభవిస్తేనే తెలుస్తుంది అంది.
నీకు తెలియదు దుర్గా నా బాధ, అన్నాడు నెహ్రూ. నా బాధ అందరి బాధ లాంటిది కాదనుకోవటం కూడా స్వార్థమే. నీకు సంగతి తెలుసా, మా జీవితాన్ని ఇలా చేసిన ఆ దుర్మార్గులందరినీ చంపడానికి నాకు ఒక క్షణం పట్టదు, కానీ ఫలితం ఏంటి, నా జీవితం ఎలాగూ చక్కబడదు. కసితో వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్న దుర్గ తమ్ముడిని చంపేస్తారు అన్నట్టు నువ్వు మదనసేనను చూడటానికి వెళ్తే దుర్గ తమ్ముడిని కూడా చూసిరా, అంది దుర్గ పేరుతో చలామణి అవుతున్న జయ. నెహ్రూ తల పంకించాడు. ఆ రాత్రి అతని ఆలోచనల్లోకి మదనసేన విచిత్రంగా ప్రవేశించి అతని మనసంతా ఆక్రమించుకుంది. ఇక వెళ్ళకపోవటం అతని వల్ల కాలేదు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత అతను ఆ ఊళ్ళోకి అడుగుపెట్టాడు. చీకటి పడుతోంది. ఊరు చివర మేడ ఆకులు మాటిన దాగిన మెట్టతామరలా ఉంది. గేటు తెరుస్తూ ఉంటే అతని చేతులు సన్నగా వణికాయి. ఇల్లంతా అదోలాంటి నిశ్శబ్దం. నెహ్రూ మెల్లిగా తలుపు తట్టాడు. 2 క్షణాలకు తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా మదనసేన అస్తవ్యస్తంగా ఉన్న జారుముడితో నేత చీరలో. ఆమె మొదట అతని వైపు విచిత్రంగా చూసి ఎవరు కావాలి అని అడిగింది. నెహ్రూ ఆమె వైపు ఆర్తిగా చూస్తూ నేను నేను అన్నాడు మెల్లగా. అంతే ఆమె కళ్ళల్లో మెరుపు మెరిసింది. పెదవులు సన్నగా కంపించాయి. మీరా, ఆనందము వేదన మిళితమైన స్వరంతో. రండి, సమయానికి వచ్చారు అంది లోనికి దారితీస్తూ. మాయేది, మదనసేన అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్ళింది. జుబేద బేగం మెత్తని పరుపుల మధ్య చిక్కి శల్యంలా పడింది. మా అంటూ నెహ్రూ ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని అందిపుచ్చుకొని నిమరసాగాడు. జుబేద బేగం కళ్ళు తెరిచింది. ఆమె అతన్ని గుర్తించిందో లేదో తెలియదు, కానీ ఆమె కళ్ళు మాత్రం చాలాసేపు అవిరామంగా వర్షించాయి. మదనసేన నిర్లిప్తంగా నిలబడి చూస్తోంది. బేటా వణుకుతూ అతని వైపు చూసింది. వాళ్ళు వాళ్ళంతా వెళ్ళిపోయారు బేటా. ఎవరుమా? నా కొడుకు, కోడలు, పిల్లలు అంతా. ఆమె గాల్లోకి చేతులెత్తి ఊపింది. ఏమైంది? నెహ్రూ మదనసేన వైపు చూస్తూ అడిగాడు. 6 నెలల క్రితం జరిగిన హైజాకింగ్లో అందరూ మరణించారు. నెహ్రూ ఆ మాటలకు మ్రాన్పడిపోయినట్టు అయ్యాడు. నీకోసం ఎంత ఎదురు చూశామో బేట, నిజంగా నువ్వు వస్తావని అనుకోలేదు. ఆ పిల్ల ఎంత ఉత్తమురాలో, నీకోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఎట్లా శల్యమైపోయిందో చూడు. జుబేద తన గురించి చెప్తున్నప్పుడు మదనసేన పనున్నట్టుగా లోనికి వెళ్ళిపోయింది. ఆ పిల్లను ప్రేమగా పలకరించు. నిన్ను చూస్తే నాకు లేని శక్తి వస్తుంది బేట. ఎక్కడో లేనిదాన్ని వెతుక్కోవటం కాదు, నీకోసం ఆరాటపడే హృదయానికి ఇంత ఊరట కలిగించు, అంది జుబేద ఆయాసంగా. అతను లేచాడు. ఆమె పెరటి వైపు అరుగు మీద ఒక కాలు పెట్టి దాన్ని ఆధారంగా చేసుకున్న చేతిలో తల పెట్టి ఎటో చూస్తూ నిలబడింది. నెహ్రూ ఆమెను దీక్షగా చూశాడు. మదనసేన, నువ్వు చాలా చిక్కిపోయావు నా కోసమైనట్టుగా, అన్నాడు ఆప్యాయంగా. నన్ను మీ భార్యగా భావిస్తోంది జుబేద. ఆ రోజు మీరు అలా చెప్పారు కదా, అంది మదనసేన సంజాషిస్తున్నట్టుగా. కానీ నువ్వు అలా అనుకోవటం లేదా, అడిగాడు. మదనసేన తలదించుకుంది. ఇన్నాళ్ళు గుండెల్లో కరడుగట్టిన దుఃఖం అతని మాటలకు కరగటం ప్రారంభించింది. నెహ్రూ ఆమె దగ్గరగా వచ్చి, నేను వచ్చేశానుగా, ఇక ఏడవకు, అన్నాడు. ఆమె అతని గుండెలపై వాలిపోయింది. ఆ రాత్రి ఎన్నో రోజుల నిరీక్షణకు నివాళిగా అతనికి తనను తాను అర్పించుకుంది మదనసేన. నెహ్రూ రామారావు సంగతి మాత్రం మర్చిపోలేదు. ఆ మర్నాడు అతను విశాఖపట్నం వెళ్ళి వాకపు చేశాడు. రామారావు ఫారెన్ నుండి తిరిగి రాలేదని తెలిసింది. రంగనాథ్ గారు చనిపోయారని తెలిసింది, కానీ ప్రతిమ వివరాలు తెలియ రాలేదు. తిరిగి చీకటి పడుతూ ఉండగా అతను లాల్ మంజిల్ చేరుకున్నాడు. ఆ రాత్రి మీరెళ్ళిపోండి, అంది మదనసేన కంగారుగా. ఎందుకు? ఫక్రుద్దీన్కి మీ మీద పగ చల్లారలేదు, అతను మిమ్మల్ని గుర్తించాడు. ఏ క్షణమైనా అతను మీ గురించి పోలీసులకు వివరాలు అందిస్తాడు. దానికి తోడు జుబేద ఆస్తంతా మీ పేరును రాసింది. అది ఆమె తమ్ముడికి కూడా కోపాన్ని తెప్పించింది. ఆ డాక్యుమెంట్లు నేనే దాచాను, అంది. నాకు ఆస్తి దేనికి మదనసేన, నువ్వు వచ్చేసే నాతో ఇద్దరం వెళ్ళిపోదాం, అన్నాడు నెహ్రూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ. నాకంత అదృష్టం ఉంటే తప్పకుండా మీతో వస్తాను. ప్రస్తుతం బేగం అనారోగ్యంతో కొండంత దిగులుతో మంచం మీద ఉంది. ఆమెను వదిలేసి కృతజ్ఞురాలిని కాలేను.
ప్రస్తుతానికి మీరు వెంటనే వెళ్ళిపోండి, ఇదే నా ప్రార్థన అంది మదనసేన కళ్ళనీళ్లతో. అలా వెళ్ళినవాడు తిరిగి ఇన్నాళ్లకు. నెహ్రూ నడుస్తున్నాడు. స్వాములు, అతడు వెనుతిరిగి చూశాడు. ఒక ముసలామె మేడపై నుండి అతన్నే పిలుస్తోంది. నెహ్రూ దగ్గరగా వెళ్ళి, నన్న అమ్మ పిలిచింది అని అడిగాడు. అవును బాబు, ఎట్నుండి వస్తున్నావు ఋషికేశా? నెహ్రూ ఆమె వైపు చూసి నవ్వు ఆపుకుంటున్నట్టుగా, నేనే స్వామిని కానమ్మా అన్నాడు. ఆమె అనుభవశాలిలా నవ్వింది. అదే స్వామి గొప్పవాళ్ల లక్షణం, మీ కళ్ళల్లోని వెలుగు చూస్తేనే తెలుస్తోంది నువ్వెంత మహాత్ముడివి అని. ఒకసారి వచ్చి నా తమ్ముడిని చూసిపో స్వామి అంది చేతులు జోడించి. ఆమెతో వాదించిన ప్రయోజనం ఉండదని నెహ్రూకు అర్థమైంది. ఆమెతో లోనికి నడిచాడు. ఆ గదిలో నుండి భరించలేని దుర్గంధం వస్తోంది. నెహ్రూ ముక్కు మూసుకొని ఆమెను అనుసరించాడు. ఆ గదిలో మంచం మీద శరీరమంతా కుళ్ళి చావు బతుకులతో పోరాడుతున్న వ్యక్తిని చూడగానే చెలించిపోయింది నెహ్రూ హృదయం. దీర్ఘకాలం మంచం మీద ఉండటాన అతని శరీరం అంతా పుళ్ళై రసికారుతోంది. ఈగలు ముసురుతున్నాయి, వాటిని తోలుకోవటానికి కూడా ఆసక్తమైన చేతులు. నెహ్రూకి కళ్ళు సజ్జలమయ్యాయి. అతను కళ్ళు తెరిచి వాళ్ల వైపు చూసి, నన్ను చంపేయండి ప్లీజ్, నన్ను చంపి ఈ నరకం నుండి రక్షించండి, నేను పాపాత్ముణ్ణి అంటూ ఏడవసాగాడు. ఏమిటండి జబ్బు? నెహ్రూ ఆమె వైపు తిరిగి అడిగాడు. ఏం చెప్పను స్వామి, వయసులో ఒళ్ళెరగక తప్పులు చేశాడు. దేవతలాంటి పెళ్ళాన్ని నిలువున చంపి అన్యం పుణ్యం ఎరగని పసికందు మీద తోశాడు. ఎంతోమంది ఆడపిల్లల్ని చేర్చాడు. ఆ ఉసిరి ఇలా తగిలింది. అమెరికా వెళ్ళినా వీడికి ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఎంతమంది ఆడాళ్ల ఉసురు వీడిని కాల్చుకు తింటుందో. మీరైనా వీడిని రోగ విముక్తుని చేస్తారని పిలిచాను స్వామి అంది. ఉలిక్కి పడ్డట్టయ్యాడు నెహ్రూ. ఇతని పేరు అడిగాడు. రామారావు. నెహ్రూకి పరిస్థితి అర్థమైంది. నేను వాడికి ఒక్కగానొక్క తోబుట్టుని. అందరూ వీడిని చీకొట్టినా రక్త సంబంధం పట్టి పీకుతూ ఉంటే తోచిన సేవ చేస్తున్నాను. వీడికి దారి చూపించు స్వామి అంది. నెహ్రూ ఆమె మాటలు మౌనంగా విన్నాడు. ఏ విధంగా దారి చూపించాలి? పగతోనా దయతోనా? చేసిన పాపాలకు వడ్డీ కలిసి నిలువున అనుభవిస్తున్నాడు అతను. ఇంతకన్నా శిక్ష వేరే ఉంటుందా? నెహ్రూ దృష్టి గోడ మీద పడింది. అక్కడ సుగుణమ్మ ఫోటో తుళ్ళిపడి నవ్వుతోంది. వాడికి ఒక దారి చూపించు. ఇప్పటికే సగం నరకం చవి చూశాడు. నెహ్రూ అతని గదిలోకి నడిచాడు. అతను నెహ్రూకి చేతులు జోడించాడు. నన్ను విముక్తుని చేయి స్వామి, నాకు ఈ నరకం వద్దు. నెహ్రూకి నవ్వొచ్చింది. ఒకప్పుడు ఆనాలుకే కొవ్వెక్కి తన మీద కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు అసహాయ స్థితిలో తనను స్వామిని చేసి విడుదలకు వేడుకుంటోంది. చచ్చిన పామును తను చంపేదే ఉంది. సుగుణ, నేను పాపం చేశాను. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతోమంది స్త్రీల ఉసురు పోసుకుని అనుభవిస్తున్నాను. ఏడుస్తున్నాడు అతను. వెనక్కు తిరిగి చూశాడు నెహ్రూ. అతని అక్క లోనికెళ్ళింది. నెహ్రూ దిండును చేతికి అందుకుని ఒక క్షణం తటపటాయించినట్టుగా నిలబడిపోయాడు. స్వామి, నన్ను విముక్తుని చెయ్యి. అతని ప్రార్థన హృదయ విదారకంగా ఉంది. దేవుడు, విధి ఇవన్నీ నిజంగా ఉన్నాయా? చేసిన పాపాలకు తప్పక శిక్ష ఉంటుందంటే మనిషి ముందు వెనకలు ఆలోచించకుండా ఇంతింత ఘోరాలు చేస్తాడా? నెహ్రూ ఇంకేమీ ఆలోచించకుండా దిండును అతని మొహం మీద అదివాడు. ఒకటి, రెండు, మూడు, ఐదు క్షణాలు అతని శరీరం నుండి ప్రాణం విడిపోతూ గెలగెలా కొట్టుకుంది. ఆ తర్వాత అతని శరీరం నిర్జీవమైపోయింది. అనుకున్నట్లుగానే తాను రామారావును చంపేశాడు. కానీ కక్షతో కాదు, జాలితో. ఇప్పుడు తన హంతకుడా? నెహ్రూ బయటకు వస్తూ ఉంటే పళ్ళు పూలతో అతని అక్కగారు వచ్చి, స్వామి వెళ్ళిపోతున్నారా అంది. అతను విముక్తుడయ్యాడమ్మా చెప్పి నెహ్రూ బయటకు వచ్చేశాడు నిర్వేదంగా. లాల్ బంగళా ముందు నిలబడ్డాడు నెహ్రూ. గేటు దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ కునికిపాట్లు పడుతున్నారు. ఏం జరిగిందో నెహ్రూకు అర్థం కాలేదు. మనసు ఏదో కీడు శంకిస్తోంది. చీకటి పడే వరకు అతను ఆ బంగళా ప్రాంతాల్లో పిచ్చివాడిలా తిరిగాడు. రాత్రి 10 గంటలు దాటింది. కానిస్టేబుల్స్ బంగళాలోని హాల్లో పక్కలేసుకుని పడుకున్నారు. నెహ్రూ అదే అదనుగా వెనక వైపు నుండి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. బంగళా అంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. దీపం పెట్టిన జాడే లేదు. అతడు మెల్లిగా ఒక్కొక్క గదిని తడుముకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడా మనిషి అన్న అలికిడే లేదు. సేనా గుసగుసగా పిలిచాడు. జవాబు లేదు. మా
ఆ పిలుపు అందుకున్న వాళ్లే లేరు. అతను మరొక గదిలోకి వెళ్ళాడు. అక్కడెవరో సన్నగా మూలుగుతున్న శబ్దం. నెహ్రూ అగ్గిపుల్ల గీశాడు. ఆ కాంతిలో ఎవరో మంచానికి అంటుకుపోయి కదులుతున్న శవంలా అతని కళ్ళు చించుకుని చూశాడు. మదనసేనా, అతని పిలుపుకి ఆమె కదిలింది. నేను నీ నెహ్రూని ఎలా అయిపోయావుటి, మా ఏది? అతను ఆమెను కుదిపేస్తూ అడిగాడు. నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి. ఆమె అతన్ని అంటుకుపోయింది. ఆమె బలంగా శ్వాస పీలుస్తూ చెప్పింది, మా చనిపోయింది. ఫక్రుద్దీన్ మీ గురించి పోలీసులకు చెప్పాడు. సంవత్సరంన్నర నుండి వాళ్ళు మీరు మళ్ళీ వస్తారని ఇలా నిఘా ఏర్పాటు చేశారు. నన్ను మీ గురించి అడిగి నానా విధాలా హింసించారు. మీరు వెళ్ళిపోండి, ఇవిగో మీ ఆస్తి కాగితాలు. ఆమె ఆ చీకట్లో తడుముకుంటూ తన తలగడలో దాచిన డాక్యుమెంట్స్ తీసి అతని చేతిలో పెట్టింది. పద, ఇద్దరం వెళ్ళిపోదాం. అతడు ఆమెను లేవదీయబోయాడు. వద్దు, నేను ఎక్కడికి రాలేను, నాకు ఒక సహాయం చెయ్యండి అంది. ఏమిటది చెప్పు సేనా. మీ బిడ్డ అంటే మన బిడ్డ గోల్కొండ దగ్గరున్న రజియా దగ్గరుంది, తీసుకువెళ్ళిపోండి చెప్పింది. ఆశ్చర్యంగా చూశాడు నెహ్రూ. మీరు నమ్ముతారు కదూ అంది. చ, ఇప్పుడే తీసుకొస్తాను, మనం వెళ్ళిపోదాం. నెహ్రూ ఒక రకమైన ఆవేశంతో గబగబా వెళ్ళాడు. నెహ్రూ ఆ మెద్దెకున్న గూడు లాంటి కిటికీలో నుంచి లోనికి చూశాడు. ఆ చీకటింటికి దీపంలా పాకుతూ కనిపించిన 6 నెలల పాపను చూడగానే అతని గుండెలో ఏదో కదలిక ప్రారంభమైంది. తన రక్తం, తన రూపం అక్కడ బోసినవ్వు లొలకపోస్తూ పాకుతోంది. ఏమిచ్చి మదనసేన రుణం తీర్చుకోగలడు తను? తనను నమ్మి తనకు ఒక వారసురాల్ని మోసి కని తన వలన పోలీసు కస్టడీలో మగ్గిపోతుంది. కౌన్ హోతుం? ఆ ప్రశ్నకు ఉలిక్కి పడి వెనుతిరిగి చూశాడు. నెహ్రూ చెప్పిన జవాబు విని ఆమె ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. పాపను తీసుకువెళ్తావా అంది చిన్నగా. నెహ్రూ తల పంకించాడు. ఎక్కువసేపు తాత్సారం లేకుండానే పని జరిగిపోయింది. నెహ్రూ బిడ్డనెత్తుకుని బయటకు వచ్చాడు. మదనసేనను వదిలి వెళ్ళడానికి అతను మనసు అంగీకరించడం లేదు. తిరిగి లాల్ బంగ్లా వైపు వెళ్ళాడు. కానిస్టేబుల్స్ బయట చెట్టు నీడలో పులీ జోదం ఆడుకుంటున్నారు. సంవత్సరంన్నర నుండి ఆ బంగ్లాకి కాపలా కాయటం వలన, తను వస్తాడని గట్టిగా నమ్మకం లేకపోవటం వలన ఏదో యాంత్రికంగా అక్కడ కాపలా కాస్తున్నారనే విషయం అతనికి అర్థమైంది. సాబ్, వాళ్ళిద్దరూ ఒకే మారు తలపైకెత్తి చూశారు. దీని తల్లి చచ్చిపోయింది సాబ్. ఇక్కడ కాసేపు కూర్చుంటాను సాబ్ అన్నాడు. కూర్చో, కానిస్టేబుల్ మేకను జరుపుతూ చెప్పాడు. నెహ్రూ లోనికి వెళ్ళి అరుగు మీద కూర్చుని వాళ్ళవైపు చూశాడు. వాళ్ళు ధ్యాసలో లేరు. మెల్లిగా పాపనెత్తుకుని లోపలి భాగానికి వెళ్ళాడు. మదనసేన అటు తిరిగి పడుకుంది. సేనా, పాపను తెచ్చాను, పద వెళ్ళిపోదాం. ఆమెను పట్టుకుని కుదిపాడు నెహ్రూ. ఆమె తల పక్కకు వాలిపోయింది. ఆమె పొత్తి కడుపు నుండి జారిన రక్తం నేల మీద ఘనీభవించింది. నెహ్రూ ఉలిక్కి పడ్డాడు. పాపను పక్కన వదిలేసి మదనసేనను ఒళ్ళోకి తీసుకున్నాడు. అక్కడ పగిలి ఉన్న సీసాకున్న రక్తం చూసి ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం అర్థమైంది అతనికి. పక్కనే ఉన్న కాగితాన్ని అందుకున్నాడు అతను. పాపను తీసుకెళ్ళిపోండి, నేను మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను, ఇప్పుడు పోయింది నా ప్రాణం మాత్రమే. రక్తంలో రాసిన అక్షరాలను చూసి నెహ్రూ గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. అర్ధరాత్రి, అతను తవ్వుతున్నాడు. శబ్దమైతే ఎవరైనా వస్తారేమోనని ఆగి ఆగి తవ్వుతున్నాడు. కానిస్టేబుల్స్ తాగి పడుకున్నారు. లోపలికెళ్ళి మదనసేన దేహాన్ని తెచ్చి గోతిలో పడుకోబెట్టాడు. మట్టి కప్పే ముందు మళ్ళీ ఆమె ముఖంలోకి ఆర్తిగా చూశాడు. మొదటిసారి రైల్లో చూసిన మదనసేన కాదామె. గ్రహణం పట్టిన చంద్రుడిలా ఉంది ఆమె రూపం. ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎందుకు నా కోసం ఇంత త్యాగానికి సిద్ధపడ్డావు? ఈ మగవాళ్ళని కని ఈ మగవాళ్ల కోసమే బ్రతుకుల్ని అంకితం చేసి ప్రేమించి వంచబడి ప్రాణాలిచ్చి వెళ్ళిపోయే మీకు మేమేం చేస్తే మా రుణం తీరుతుంది? నెహ్రూ ఆవేదనగా ఆమె మీద మట్టిపోశాడు. ఆగలేనట్లు వెక్కి వెక్కి ఏడ్చాడు. రాత్రి ఎంత గడిచిందో తెలియదు. వెన్నెల సన్నగా చెట్ల ఆకులు సందులో నుంచి పాదరసంలా జారుతోంది. నెహ్రూ ఓ రాయిని తీసుకుని సమాధి పక్కనే ఉన్న చెట్టు మీద చక్కసాగాడు. అరగంట దాటింది. ఆ చెట్టు మీద ఇప్పుడు మదనసేన ఐ లవ్ యూ అన్న అక్షరాలు వెన్నెల్లో మెరుస్తున్నాయి. అతను పాపనెత్తుకుని బయటికి నడిచాడు.
నెహ్రూ చేతిలో ఉన్న పాపను చూసి దుర్గ ఆశ్చర్యపోయింది. జరిగిన సంగతులన్నీ నెహ్రూ టూకీగా వివరించాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు మదనసేనతో చనువు ఇంతకు దారితీస్తుందనుకోలేదు అన్నాడు తలదించుకుని. దుర్గ చిన్నగా నవ్వి, చూసి రమ్మంటే కాల్చి రావటం అంటే ఇదేననుకుంటాను. పోని, ఇప్పటికైనా మదనసేన పట్ల నీకు గౌరవం ఏర్పడిందా అంది. నెహ్రూ అపరాధిలా చూశాడు. తాడు బొంగరం లేని నీ మీద ఆశలు పెంచుకుని పరాయి చోట నీకోసం కలలు కంటూ తనను అర్పించుకుని ఒక్క క్షణం భాగ్యానికి నీ బిడ్డను మోసి కానీ నీ వలన పోలీసు హింసలకు గురై మరణించిన ఆమెను కనీసం ఎప్పుడైనా ప్రేమగా గుర్తు చేసుకో అంది. దుర్గ పాపను అందుకుని తీసుకువెళ్ళి ప్రాణహిత నదిలో స్నానం చేయించింది. పాపకేం పేరు పెట్టాలనుకుంటున్నావు అడిగింది నెహ్రూని. పేరా ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు. అవును, నీకు అభ్యంతరం లేకపోతే ప్రాణహిత అని పెట్టు. ఆకలికి మాడిన మన కడుపుల్ని తన నీటితో నింపిన రుణమైనా తీరుతుంది అంది. నెహ్రూ తాలూపాడు. ఇద్దరూ పాపతో ఇంటికి తిరిగి వచ్చాక దుర్గ నెహ్రూకు అన్నం పెడుతూ దుర్గ తమ్ముడి సంగతి ఏమైనా తెలుసుకున్నావా అంటూ అడిగింది. నెహ్రూ ఆమె వైపు చూసి బాగానే ఉన్నాడు అన్నాడు. ఎక్కడా? అదే పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడుగా, ఇప్పుడు బాగా పొడవయ్యాడు అన్నాడు నెహ్రూ. దుర్గ ఓలాగా నవ్వింది. చంద్రుడు చచ్చిపోయి ఇప్పటికి 3 సంవత్సరాలైంది తమ్ముడు అంది మెల్లగా. నెహ్రూ ఉలిక్కిపడి దుర్గ వైపు చూశాడు. నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద గబుక్కను జారిపడింది. ఏంటి నువ్వు అంటున్నది అన్నాడు. అవును నెహ్రూ, నువ్వు మొదటిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చంద్రుడు అక్కడ చదువుకుంటున్నాడని చెప్తే నిజమేనని నమ్మాను. కానీ మొన్న నువ్వు 2వ సారి వెళ్ళినప్పుడే ఈ నిజం తెలిసింది. ఇక్కడ జరుగుతున్న అరాచకాలకు భయపడి వెళ్ళిపోయిన రాజయ్య చెప్పాడు. చంద్రుణ్ణి ఆ కిరాతకులు దుర్గ జీవితాన్ని నాశనం చేసిన రోజునే వెళ్తూ వెళ్తూ జీప్లో నుంచి లోయలకు తోసేసి చంపేశారని, వాడు బతికే ఉన్నాడన్న భ్రమతో నేను. దుర్గ కంఠం ఆవేశంతో వణికింది. కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రబారాయి. నెహ్రూ అపరాధిలా తలదించుకున్నాడు. చంద్రుడు అక్కడ లేడన్న విషయం తెలిస్తే నువ్వు భరించలేవని అబద్ధమాడాను, క్షమించక్క అన్నాడు. దుర్గ జవాబు చెప్పలేదు. పాప లేచి ఏడుస్తూ ఉంటే ఎత్తుకుని పాలు పడుతూ, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, బోల్డంత ఆస్తి వచ్చిందిగా అంటూ అడిగింది. భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచన లేదు అన్నాడు నెహ్రూ నిర్లిప్తంగా. అలాగంటే ఎలా? ప్రాణహిత పేరు పెట్టుకున్న నీ కూతురికి బంగారు భవిష్యత్తు ఏర్పరచాలిగా. అందుకోసం నువ్వు ఈ ప్రాంతాలు వదిలేసి ఏమైనా బిజినెస్ చెయ్యి అంది. నువ్వు రాకూడదు? నెహ్రూ అభ్యర్థనను చిన్నగా తోసిపుచ్చింది దుర్గ. తాత కోసం ఉంటాను అంది. దుర్గ బలవంతం మీద నెహ్రూ ప్రాణహితను తీసుకుని బాంబే వెళ్ళాడు. కొన్నాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి కోడిగుడ్లు కూరగాయలు ఎగుమతి చేసే వ్యాపారం చేశాడు. అందులో అతనికి బాగా లాభించింది. ప్రాణహితకు 5 ఏళ్ళు వచ్చేసరికి ప్రముఖ వ్యాపారస్తుల్లో ఒకడయ్యాడు. అతని పేరిప్పుడు జవహర్ ఎన్లాల్. పనికుర్రాడిగా, హంతకుడిగా, నేరస్తుడిగా స్థిరపడిన నెహ్రూ పదం అతని పేరులో ఎన్నగా మారిపోయింది. అంచెలంచెలుగా అతని వ్యాపారం ఇంగ్లాండ్ దాకా పెరిగిపోయింది. అతను లండన్ వెళ్లే ముందు దుర్గ కోసం తిరిగి ప్రాణహిత నది ఒడ్డుకొచ్చాడు. ఒప్పుకుంటే దుర్గను కూడా తీసుకువెళ్లాలని అతని ఆశ. తాత ఒకడే గుడిసి ముందు కూర్చుని దగ్గుతూ కనిపించాడు. దుర్గేది తాత? అడిగాడు నెహ్రూ. తాత చేతులు పైకెత్తి ఆకాశంలోకి చూపించాడు. సచ్చిపోయింది బాబు. నెహ్రూ స్థాణువయ్యాడు. వాళ్ళు దాన్ని మోసం చేశారనే పాగతో వాళ్ళందరికీ ఇసం కూడెట్టి చంపేసింది బాబు. తిరిగి వాళ్ళకు దొరకకూడదని ఊరేసుకు చచ్చిపోయింది పిచ్చి మా తల్లి అన్నాడు తాత రోధిస్తూ. నెహ్రూ మాట్లాడలేకపోయాడు. నువ్వు రాకూడదు తాత నాతో అడిగాడు చివరికి. తాత నవ్వాడు. ఎందుకు బాబు, ఏటి చూసుకోవటానికి? పార్వతీపురం అడవుల్లో గొడవలు ఎక్కువయ్యాయని అప్పుడు కట్టుగుడ్డలతో పెళ్ళాం బిడ్డల్ని తీసుకొని ఇక్కడికొచ్చాను. ఇక్కడ అందరినీ పోగొట్టుకున్నాను. ఇక దేనికోసం ఎక్కడెక్కడికో రావాలి? వద్దు బాబు, నువ్వు వెళ్ళిరా అన్నాడు. నెహ్రూ వెళ్ళిపోతూ ఉంటే తాత అన్నాడు. నీకు తెలుసా బాబు, ఇప్పుడు చచ్చిపోయింది నా మనవరాలు దుర్గ కాదు, జయమ్మ తల్లి. నా మనవరాలు ఎప్పుడో చచ్చిపోయింది. నెహ్రూ షాక్ కొట్టినట్టు నిలబడ్డాడు. నీకు ఈ సంగతి తెలుసా తాత? ఎప్పుడో తెలుసు బాబు, నేను గుడ్డోడ్నైనా నా మనవరాలు నాన్న వాళ్ళు పట్టలేనా?
ఆ పిల్ల తృప్తి కోసం నేను తెలియనట్టు ఉండిపోయాను చెప్పాడు తాత. నెహ్రూ కళ్ళు చెమ్మగిల్లాయి. బాధగా ముందుకు నడిచాడు. దుర్గా, నీ త్యాగం లోకానికి తెలియకపోవచ్చు, చరిత్ర పుటల్లో చోటు చేసుకోకపోవచ్చు, వేణోళ్ళ కీర్తించబడకపోవచ్చు, కానీ నీలాంటి గుడిలేని దేవతలు అక్కడక్కడ ఉండబట్టే ఇంకా ఈ ధరిత్రి మనగలుగుతోంది. నా కన్నీరే నీకు నేరాజనం అనుకున్నాడు బొగ్గల మీద జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.